మా చంద్రవంశాన్ని భక్తితాత్పర్యాలతో సేవించినందుకు కృతజ్ఞులు. మా అల్లుడు శ్రీ ధూమకేతు మహారాజు కూడా మా అడుగుజాడల్లోనే ప్రజారంజకంగా పరిపాలన గలడని విశ్వసిస్తున్నా. ధూమకేతు, నేటి నుండి చంద్రవంశ గౌరవం, చంద్రరాజ్య ప్రతిష్ట, ప్రజల సంరక్షణ భారం నీవు వహించబోతున్నావు. తలవంతు కిరీటం పెడతాను. మహాజనులారా, మామగారు నా మీద గురుతర గౌరవం భారాన్ని మోపుతున్నారు. వాస్తవానికి ఎంత భావం నేను వహించలేదు. మీరందరూ నాకు అండగా నిలబడి మీరిచినట్టయితే నేను ఈ భారాన్ని చాలా సులువుగా వహించగలను నమ్ముతూ తలవంచుతున్నా. జై శ్రీ ధూమకేతు మహారాజు గారికి! 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 శ్రీ రాజగురు, శ్రీకాలం, మునిపాలచంద్ర, శ్రీ వేదారణ్య చంద్రరాజ్యాన్ని పావనం చేస్తూ విజయం చేస్తున్నారు. నేటికి మా మీద అనుగ్రహం కలిగిందా గురుదేవ? చంద్రదేవునికి మీద అనుగ్రహం కలిగింది రాజా.
సుపుత్ర ప్రాప్తి చంద్రవంశాభివృద్ధి తమ ఆశీర్వాదం అగ్నికాలేదు గురుదేవ తమ వచనాల మూర్తిని పెద్దలెప్పుడు పరిశీలించారు పరిశ్వాసం కాదు రాజా ఇది చంద్రదేవుని ప్రసాదం మేము సమాధిలో ఉండగా చంద్రభగవానుడు ప్రత్యక్షమై తన వంశం ఆకల్పాంతం వర్ధిల్లునట్లు మీకు వరంగా ఈ ఫలాన్ని అనుగ్రహించారు తల్లి ఈ ఫలాన్ని స్వీకరించు సుపుత్ర ప్రాప్తి గురుదేవా సమయానికి వేం చేసి నా భారం తొలగించే మంత్రి సేనాపతి ఇక నా పట్టాభిషేక మహోత్సవాన్ని నా బా జన్మదినోత్సవంగా దగ్గర జరిగిన ఏంటండి శుభ సమయంలో ఎవరు శుభం పండు తిని పండు లాంటి కొడుకుని తినడానికి తయారైన పండు ముట్టాడు కాదు శుభం ఇన్నేళ్ళు వచ్చి ఇప్పుడు ఆ పండు తాను తిరగకపోతే తిన్నదానివి నీకు పిల్లలేరుగా ఇవ్వలేకపోయింది మీ అమ్మ ఏమిటా ఈ ధూమకేతు ఎన్నడు ఎవరికి ఎట్టి పొడిస్తున్నాను తర్వాత వీరుడు కిరీటం పెడతానంటే ఆది పొడి తల వచ్చాడు దానికి ఇంత పరాభవం జరిగింది ఇది ఎలా నలుగురులోనూ తలతో తిరిగేది ఇప్పుడు నీకు వచ్చిన తలవంతులు ఏంటండి ఏమిటో నీకేం తెలుస్తుంది ఆరుదారి ఇంట్లో కూర్చుంటావు నాలా బయట రాజ్యం చేసి తెలిసేది చంద్రకళాగలితమైన ఈ చంద్రహారాన్ని తెలిపించారా మహారాజా ఇది మీ చిరంజీవి జీవితాన్ని చంద్రవంశాన్ని జగత్ప్రసిద్ధం చేయనున్నది చంద్రదేవుని అనుగ్రహం తమ కృప కానీ రాజా నీకు ఒక రహస్యం చెప్తున్నాను శ్రద్ధగా విను ఈ బిడ్డ పంచప్రాణాలు చంద్రహారంలోనే ఉన్నాయి భయం లేదు మహారాజా మనుష్య మాత్రులెవ్వరూ ఈ హారాన్ని తాకలేదు కానీ దీని క్షవన దశలో ఒక దివ్యశక్తికే గండం ఉన్నది గండమా అది తప్పుకునే ఉపాయం కూడా ఉన్నది దీనికి యుక్త వయసు రాగానే వివాహం చేయండి ఆ సతీ మాంగల్యని ఆ దివ్యశక్తుల నుండి వచ్చిన అరిష్టాన్ని ఎదుర్కొని దీని ప్రాణాన్ని రక్షించగలం ఇదే మా ఆశీర్వాదం Thank you.
ఇలాంటివి అనుభవించి చూస్తేనే కాని రేపు నీకు ప్రజల కష్టసుఖాలు అర్థం కావు బాబు. సరస్వతి నమస్తుభ్యం, సరస్వతి నమస్తుభ్యం, వరదే కామరూపిణి, వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామి, విద్యారంభం కరిష్యామి, సిద్ధిర్భవతు మే సదా, సిద్ధిర్భవతు మే సదా. విద్యలు వినయము నిత్ను, విద్యలు వినయము నిత్తును, సుగుణములు శోభనిత్తును, సుగుణములు శోభనిత్తును, చాలా బాగుంది. తప్పులేవి లేవు, తప్పులేవు. నేను చెప్తాను రాస్తావు, చెప్పండి బాగా రాస్తాను. ప్రేమలహరి
కలువ తనుల తల్లని తెరి ఉల్లములో ప్రేమల హరి వినయ సానా శోభలతో తని వినింపు గుణ సుందరి ఇది నా తెలి ఇది నా దశి నా మనోహరే. బాగుంది కన్నన్ బాబు, చాలా బాగుంది. నీ ఊహాసందరి పూర్తయిందా? ఇంకా ఏమన్నా మెరుగులు దిద్దాలా? అది సరే మరి, ఇదంతా నా ఊహం లేక ప్రపంచంలో నాకు ఇటువంటి కన్నీ దొరుకుతుందా? ఎందుకు దొరకదు బాబు. కానీ రాజులు రాజకన్యల్ని వివాహం మాత్రం ఆచారం. ఆ ఆచారాన్ని తప్పి నడవడానికి ప్రజలు ఒప్పుకోరు బాబు. ఒప్పుకోరా? అయితే వారికి ఎటువంటి రాణి కావాలి? మరి గొప్ప వంశంలో పుట్టి కుల గౌరవం కలిగి ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునే రాణిని ప్రజలు కోరుతారు, గౌరవిస్తారు. మరి ప్రజలు అలా కన్నబిడ్డలా చూసుకునే కన్యలు భోగాలు మరిగిన రాజాంతఃపురాల్లో ఎక్కడ దొరుకుతారు? మరి కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాలనే సుఖంగా చూసుకునే సామాన్య కుటుంబాల్లోనే దొరకాలి. ఓ దొరుకుతారు, దొరుకుతారు. కష్టాల్లో పుట్టి కష్టాల్లో పెరిగి కష్టాల్లో ముందుకెళ్తున్న వాళ్ళు లక్షలు కోట్లు అడుగుతారు. వాళ్ళ మాటకే కానీ బావా, చెప్పంగా అధ్యక్షాల నుంచి చక్కటి రాజకీయ చిత్రాలు తెప్పించాం. వచ్చి వరించుకో. వరించడమా? నేను చూడు బావా, నిత్యం రాజకన్యలు ఈ సామాన్య కన్య ముందు ఎందుకైనా పనికొస్తారా? పనికిరా, పనికిరాదు. నీ పిల్ల వాళ్ళ దగ్గర పనికట్టిగా పనికొస్తుంది. అలాగా? వచ్చి చూసుకో, మహారాజు గారు మీ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ బింబాధూర్తి గాంధార రాజకుమారి రూపవతి. ఇప్పటికి ముమ్మారు స్వయంవరాలు జరిపి తను కూలి వచ్చిన లేబ్రాయపు రాజకుమారులందరినీ వాడిన తమల పాకుల వల్ల ఏరి పారవేసిన జగదేక సుందరి. ఈ బూటిని స్వీకరించేవు నీకు విదూషుడక్కర్లేదు. ఈ దిగ్గోగమతి కాశీరాజు కూతురు విద్యావతి. దిగ్గజాల వంటి పండితుల శాస్త్ర చర్చల్ని పోక చెక్కల్ని కత్తిరించినట్టు ఖండించి వేసిన అపరసారత. ఈ నాతిని చేసుకున్నావు, నీకు మంత్రే అవసరం లేదు. ఈ మత్తకాసిని గూర్చుని అపరాజిత. మీరుండండి, నా తమ్ముడికి నచ్చేతలో నాకు తెలుసు. చూడా కళింగ రాజకుమారి, ఈ అమ్మాయి కోసం అంగవంగ కళింగ కాస్తీయ మహారాజు ఎందుకు వాళ్ళు ఇల్లని కుండడానికి ఒప్పుకున్నారట. ఎవరూ నచ్చకపోతే ఎలా నాయన? దేశంలో ఉన్న రాజకుమార్తెల పటాలన్నీ తెప్పించారు. దేశంలో ఉండేది ఒక్క రాజకన్యలేనా అమ్మా? పోనీ ఎవళ్ళో ఒకరిని నీవు వెంటనే వివాహం చేసుకోవాలనేమో ఆరాటం నాయన. దీనికింత ఆలెందుకు నాన్నగారు? అసలు పెళ్లి చేసుకోకుండా ఉండనుగా, నాకు నచ్చిన కన్య దొరకనియండి. అంతకంటే కూడా ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. యవ్వన దశలో చందనకు ప్రాణగండం ఉందిట, కానీ వివాహం అయితే మాత్రం ఆ గండం తప్పిపోతుంది. కాబట్టి ఎలాగైనా అవసరమైతే ఈ రహస్యం చెప్పైనా సరే చిరంజీవి వివాహం చేసుకునేట్లు చూడు. చూశావుగా, వాడికి ఒక్క రాజకన్య నచ్చలేదు. అవును ప్రభు, స్త్రీకి శీలమే సౌందర్యమని చిరంజీవి ఒక ఊహాసుందరిని చిత్రించుకున్నారు. అటువంటి కన్య లభిస్తేనే కాని వారు వివాహం చేసుకునేట్టు లేరు. దైవ సంకల్పం ఎలా ఉందో, అలాంటి కన్య ఎక్కడైనా లభించకపోతుందా మాలి? నీవు వెంట ఉండి చిరంజీవిని దేశయాత్రలు చేయించు. నేను ఇప్పుడే ఉత్తర్వులు పంపిస్తున్నాను. ఏమి రహస్యం, ఏమి రహస్యం? పెళ్లి కాకపోతే వాడికి మరణగండం, పెళ్ళైతే మనకి. ఇక దద్దంలో ఊరుకోకూడదు, కాళీ రంగులో దిగాల్సిందే. అంతే ప్రభు, దిగాల్సిందే. అంతే ప్రభు, తప్పకుండా దిగాల్సిందే. ఏడు సేరు వెధవులు, నేను స్వగతం మాట్లాడుకుంటున్నాను రా, స్వగతం. మీకు వినపడ్డా వినపడినట్టు చావండి. వాడికి పెళ్లి కాకపోతే మందే సింహాసనం. కానీ పిండి కాకుండా చేయడం ఎలా? ఏమిటి ఉపాయం? ఎటు చూసినా దారి కనిపించట్లేదే.
ఇటు ప్రభు ఇటు. ఇటేం రాసుంటారు? దారి ప్రభు దారి. ఓరి మట్టి బుర్రలు, దారింటే దారి రహదారి కాదురా. ఆలోచన ఆలోచన. అయితే ఏడిచారు, ఇక నుంచి నేను ఎంత చెప్తే అంతే చేయాలి. దానికి ఒక వేషం అటు చేసినా ఇటు చేసినా మీ తల దిగుతాను. ప్రభు ఎవరో వచ్చి తమ దర్శనం కోరుతున్నారు. నా దర్శనం కోసమా? హో రమను రమను. మనకు కావాల్సింది మహామంత్రి. వీడెవడో దేశదిమ్మర్లా ఉన్నాడు. పొమ్మను పొమ్మను. రమ్మనుమని వెనువెంటనే పొమ్మనుమని. ఇది అసలైన అసలైన రాజకీయీ, మహారాజకీయీ. తమర్ని సేవించడానికే దేశం దేశాలు చుట్టూ వచ్చాను ప్రభు. ఇప్పుడు ఎలా పోగలను? నిన్ను నీ ఆకారం చూస్తే భట్రాసనం ఆలోచన నువ్వు ఎందుకు పనికొస్తావు? అలా అనకండి ప్రభు, ఆకారం వికారంగా ఉన్న కొద్దీ సూర్యకారంలో పనిచేస్తుందండి. అయితే చాలా ఘనుడువే అన్నమాట. నీ పేరేమిటి? నిక్షేపరాయండి. నిక్షేపరాయండి. చిన్న అవకాశం ఇస్తే పెద్ద ఘనకార్యం చేద్దామని వచ్చారు. అధిక ప్రసంగం. అడిగిన దానికి సమాధానం చెప్పు. పిచ్చేసాను. అధిక ప్రసంగం. ఇదిగో చూడు, ఇది పరమ రహస్యం. ఇది నీకు నాకు తప్ప వేరెవరికి తెలిసిన నీ తల తీస్తాను. ఓ నా తల కలుచుకుంటాను. తెలివియండి. గోడలకి చెవులుంటాయి. ఓ ఉంటండ్రా. మరి నువ్వు దీనికి ఏం మంత్రాలు చెప్తావో చెప్పు. అయితే ఇది వినండి. నాకున్న తెలివి నీకు ఉందే. మరి పెళ్లి కాకండి చెడివలా. ఇప్పుడు దేశాల మీద కూడా పోతున్నాడే, ఎవతనో గడువు దక్కబోస్తాడు. ఎలా కట్టుకొస్తాడండి ఈ నిక్షేపరాయుడు తన లొబ్బురుండగా? నాకు ఆజ్ఞాపత్రం ఇప్పించండి. దేశంలో ఉన్న అచ్చాడి చచ్చాడి సరుకునంతా ప్రదర్శించి ఆడదంటే మొహం మొత్తెట్టి చేస్తా. అలాగైతే ప్రస్తుతం నిన్ను నా అంతరంగ మంత్రిగా వేసుకున్నాను. పట్టాభిషేకం కాగానే బహిరంగ మంత్రిగా చేసేస్తాను. నీనా ఈయన్ని అతిథ్యాలకు తీసుకువెళ్ళి భోజనకు ఏర్పాటు చేయించు. ఇక నుంచి ఈయన బాధ్యత అంతా నీదే. మా ప్రభు గారు చెప్పాలి మేము ఇవ్వాలి అంటే మా ప్రభు గారు ఎంత చెప్తే మేము అంతే. ప్రభు ఇవ్వండి రా ఇవ్వండి. ఓ వీళ్ళు ఎంత చెప్తే అంతగా. చందన్ జీవితంలో ఒక్కసారైనా దేశాటిని చేయాలంటారు పెద్దలు. ప్రపంచం చూసొద్దు కానీ కావాలని మనసులో పెట్టుకుని బొమ్మలు గీశాడు. ఇది వాడి ఊహాసుడు. ఇటువంటి పోలికైన పిల్ల కనబడితే వాడు తప్పక పెళ్ళాడతాడు. అక్కడ నియమంత్రం నామంత్రం నేర్పాలి కనుక ఇలాంటి ముఖం మాత్రం వాడికి కంటపడకుండా చూడు. అడుగు సాడా
నేను తోడు పెడతాను. ఏమో తల్లి, ఈ ముసల్దానికి రోజు నువ్వే తోడు పెడుతున్నా, ఈ రుణం ఎట్లా తీర్చుకుంటాను? బాగుందవా, నీళ్లు తోడు పెట్టడం కూడా రుణమేనా? ఏం చేసుకున్నా రుణమే ముసల్దాన్ని, నేను ఎట్లాగో నీ రుణం తీర్చుకోలేదు, ఆ భగవంతుడే తీరుస్తాడు. విన్నావుతే ఏమిటి? ఏమిటో నిజంగా నీ తెలియదుతే చాతుర్యాలు పోతున్నావు కానీ పోనీ దాన్ని తెలియదుగా అని చెప్పవే. చందన్ రాజు రుణం కోసం దేశానికి బయలుదేరట, బయలుదేరితే మనకేమి? మనకు కాదు ఇంకెవరికే, మనకోసమేగా బయలుదేరింది. మన ఊరు కూడా వస్తాడేమో. అలా వస్తాడు నీకోసం నా కోసం, నీకోసేమో కానీ మా కోసం తప్పకుండా వస్తాడు. ఏమిటా మీ పక్కపక్కలు? చందన్ రాజు వస్తున్నట్ట దీన్ని చేసుకోవడానికి. వస్తాడు ఈ మొఖాలకి చందన్ రాజు. ఏమే నేను కానీ వచ్చి ఇక్కడే పాటలు పోయాను, ఇంత పనులు ఎవరు చేస్తారనుకున్నావే? నీ తాత పాప పొద్దున్నే నా చేతి కనుక ఇంటికిస్తావు. అబ్బాబ్బాబ్బాబ్బా, తాత బాగునైనా పెంచొచ్చు కానీ పవిత కూతుర్ని మాత్రం పెంచలేవమ్మా. ఏమే ఇంతకు నువ్వు చెప్పింది నిజమేనంటే? నిజమే అత్త. అయితే ఇలారా, ఎందుకు వస్తున్నాడే చందన్ రాజు? ఆయనకి ఏ రాజకుమారితో నచ్చలేదట, అందుకని మామూలు పిల్లల కోసం దేశాల మీద బయలుదేరాడు. అయితే ఆయనకి నచ్చే పిల్ల మనం ఊళ్ళో ఉందంటావా? లేకేమత్త, ఆయన ఏదనుక మన సినిమా చూస్తే ఇంకొకరిని వేసుకోబోయాడా? ఏమో దానికి ఇంకా పిల్ల చేసుకుని పోలేదు. రాజులు అవన్నీ చూడట, వాళ్ళకి కావాల్సిందల్లా నగలు నాణ్యాలు అందం సొందం. నీ ఊళ్ళో నీకున్న నగలు ఎవరికున్నాయి? ఆ మాటనే అనుకో. సరే కాసి నీళ్ళు తీసుకురా. ఏంటి వచ్చా మామయ్య? మీ ఇంటికి వచ్చా, నాకేం పెడతావు అత్తయ్యా? మీరేమో పిచ్చివాడు అనుకున్నాను, తెలుగుగానే మాట్లాడుతున్నాడే. వాడికేం పిచ్చే, అనుకున్న పిచ్చి గాని. ఇంతకీ వీడి పెళ్లి విషయం బావతో చెప్పావా? ఆయనతో చెప్పేదే ఉంది. ఈ ఇంట్లో ఈ మరడమ్మ ఎంత చెప్తే అంతే. ఇప్పుడే పిలుచుకొస్తాను, మాట్లాడి కాంబులు అలబుచ్చుకుంటే సరిపోయే. రేయ్, నీ పెళ్లి కుదిరిందాక ఇలాంటి పిచ్చి చేస్తే చేయకు. మీ మామయ్య ముందు బుద్ధిమంతుల్లో కూర్చో. అంత కులాస కబురు లేకుండానే వచ్చారు? కబురు లేకే మరిదమ్మ కబురు చేస్తేనే బుజ్జి అని తీసుకొచ్చాను. ఓహో, ఏమంటున్నాడు వీడు? అంతలా తింటున్నా. మామయ్యతో ఉన్నట్టురా నీ సరసాలు, నీకు వచ్చిన చదువు కాస్త చూపించు. ఒకటి ఒకటి రెండు, రెండు రెండు నాలుగు, మూడు మూడు ఆరు, మళ్ళీ కూర్చిన ఏడు. వీడికి కూడికలు ఒకటే కాదు, చెత్తవేతలు తీసివేతలు తోసివేతలు అన్ని వచ్చు. ఏదో నీకు మగదిక్కు లేరు, ఇద్దరు ఆడపిల్లలున్నారు, ఒక్కదాన్ని ఇచ్చి చేశావు అంటే కుక్క కావిలి కాస్తూ ఇంట్లోనే పడుంటాడు. చూద్దాం ఇప్పుడు అప్పుడే ఏం తొందర వచ్చింది? తొందర లేదు, ఈడేది పిల్లలు ఎన్నాళ్ళని ఇంట పెట్టు కూర్చుంటావు? ఏదో చేతికి అందిన వాడు వచ్చాడు, వాడికి ఇచ్చి చేస్తే ఒక్కటైనా విరగడవుతుంది. ఇహ ఉంటే చిన్ని చిన్ని పిన్ని కన్ని కన్ని గిన్ని దన్ని. చిన్నవాళ్ళ దగ్గర మాటలు ఇక్కడే మిత్రా, పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడు పెద్దవాళ్ళు నడిచినట్లు నడిచి పెద్దవాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడాలి. మరి నేను అడిగిన దానికి సమాధానమే చెప్పలేదు. ఏదో తేలిస్తే నేను సాయంత్రమే వెళ్ళిపోతాను. ఏదో తేలిస్తే నేను సాయంత్రం వెళ్ళిపోతాను. ఏమిటి తెలియదు, ఈ సంబంధం నాకు ఇష్టమే. ఏమి తెలియదు, ఈ సంబంధం నాకు ఇష్టమే. నీ ఇష్టం నా ఇష్టమేనా? అమ్మాయి ఇష్టం కనుకోవద్దు. నీ ఇష్టం నా ఇష్టమేనా? అమ్మాయి ఇష్టం కనుక్కోవద్దు. దాని ఇష్టం ఏమిటి? యుద్ధం గంట కడతారా? ఇప్పుడు తెలిసి చెప్పు. అవునా, ఎద్దునండి గంట కడతారా? చెప్పు, ఇప్పుడు తెలిసి చెప్పు. నిర్భాగ్యుడ, ఈ జన్మకి నీ పెళ్లి కదరా. ఎందుకు పిచ్చాన్ని వాణి పడతావు? ఉండు, ఈ పెళ్లి ఎట్లా కదా నేను చూస్తాడా?
దానికి చందనరాజు అక్కర్లేదు, ఈ పిచ్చి పుల్లయ్య అక్కర్లేదు, దానికి తగ్గవాడు దానికి వస్తాడు. వస్తాడు, నా ఇష్టం లేకుండా ఎవరొస్తాడో చూస్తాడా. మీ శిల్పాలు చాలా బాగున్నాయి. నీవు చెప్పిందే నిజం మాలి. మనం ఈ దేశయాత్రకు రాకపోతే ఇటువంటి శిల్పుల్ని చూడటం సంభవించేది కాదు కదా. వీరిని ఘనంగా బహుకరించాలి మాలి. మాకు వేరే బహుమానాలు ఎందుకు ప్రభు? తమ మెప్పును పొందగలిగాం, మాకు అదే 10,000. శిల్పి హృదయం చూడు చంద, శిల్పులకు ప్రశంసలుంటే భోజనం అక్కర్లేదు. కడుపు కట్టుకుని కళారాధన చేయలేదు. కడుపు నిండిన వారికి కళే అక్కర్లేదు. సిరిదుర్గ నాయకులు శ్రీ యువరాజా వారి దర్శనార్థం వచ్చారని మనమది. గిరిదుర్గ నాయకులు తమ దర్శనార్థం ఏం చేసినారు ప్రభు? రమన్ రాజావారి వినోదార్థం ఈ రాత్రి చంద్రుని కర్మల రుచిని ఏర్పాటు చేశాం. శ్రీవారు తప్పక దయచేయాలి. ఈ వెన్నెల రాత్రికి తగినటువంటి నృత్యమే ఏర్పాటు చేశారు. అలాగే వస్తాం. ఏమైంది యువరాజావారు నాట్య ప్రదర్శనానికి ఏం చేస్తా ఉన్నారు? సరే అయితే అమ్మాయిలందరినీ పిలిపించు. నాట్యమాడరావుకి
చాలా బాగుంది మాలి. ఈ నటీమణులందరికీ ఘనంగా బహుమానాలు ఇచ్చింది. వాళ్ళకు వేరే బహుమానాలు ఎందుకు ప్రభు? వాళ్ళు మిమ్మల్ని వరించి వచ్చిన కన్యలు. మీకు నచ్చిన కన్యను మీరు వరించండి, అదే వాళ్ళకు పెద్ద బహుమానం. ఎవరు నీవు? నిక్షేపరాయణ్ అండి. ధూమకేతు మహారాజు గారు శ్రీ యువరాజు గారికి వివాహం చేయించే భారం నా మీద వేసి పంపారు. అందుచేత నేను ఈ కన్యలందరినీ ఇక్కడికి చేర్చాను. వీరిలో తమకు నచ్చిన కన్యను వరిస్తే నా శ్రమ ఫలిస్తుంది. చాలు, ఇక ముందెక్కడ ఇటువంటి శ్రమ తీసుకోక వచ్చిన వారిని నడు. మరి మహారాజు గారికి సమాధానం? వారికి సమాధానం మేం చెప్పుకుంటాం. ప్రక్షణం ఎక్కడిచ్చినాడు? ఇంకో క్షణం ఎక్కడిస్తున్నావు అంటే నిన్ను కఠినంగా శిక్షిస్తాను. జయముని జయ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు వాపీకూప తటాకస్య సమస్తం గంగోదక సమం. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవాహిమాన్ కృపయా దేవాచరణాగతమస్త ఆగురు ఆగు ఆగండి ఆగండి ఆగు ఆగు ఆగి కావండి. యారి కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతే ప్రదక్షిణ పదే పదే అన్యదాచరణం నాస్తి త్వమేవ చరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి. ఎడికిపోయింటిరా, చేతులు ఉతుకుపోయింటిరా, చేతి ఉపచారాలు చెయ్యింటిరా, పోయిరా, మీరేమన్నా చచ్చారా? ఇరుకుంటా చచ్చింది నేను. బతకండి, పుట్టింది. అయ్యో అయ్యో, మీరు అన్ని నా తగల పెడుతున్నారు. మీకేం పోయే కాలండి? వీడాచారం వీడు పడ పెడేస్తుంది. ఎవడే ఈ గణాచారి అందమైన పీరు వేటవాళ్ళు భార్య అంత అంక చెండాలని చేస్తూ ఉంటే గుడ్లు మీటి గురించి చూస్తూ అనుకున్నావటే పెద్దమ్మ. ఇంటికి పద, నేను పూర్చి పెడతాను. ఇంకా అవే కుంచుకుంచు నువ్వు ధిక్కారం, రాజధిక్కారం. ఒరే కింకరులు, భటులు, కరకులు, రాజోద్యోగులకండి. వాడువారు ఎన్నడూ పరాయి వాళ్ళని పల్లెత్తు మాటను ఎరగను. ఈవేళ పొద్దున్నేనైతే ఆ పెద్దమ్మ ముఖం చూశాను, ఇలా నోరు జారింది.
ఇంకా పోవేమే. ఎవరా లక్ష్మణపతి? నా సరితి కూతురు గౌరి. పురుట్లోనే తల్లిని మింగింది, పెరుగుతూనే తండ్రిని మంచం ఎక్కించింది, ఇక పెంచుతూనే నాకు ఇలా చీకల మీదకి తెస్తూ ఉంటుందండి. ఆ పెద్దమ్మ ఉంటే మీకే కాదు, ఈ ఊరికే కాదు, మాకు, మా చందన రాజ్యానికి, మా చందన రాజు గారికి కూడా అరిస్తుంది. దక్షిణం ఆ అమ్మాయి ఇల్లు కదలకుండా కట్టుకుంటుంది. మీరు గ్రామంలోకి వెళ్ళి చందన రాజు గారు కన్యల్ని చూడడానికి వస్తున్నారని శాసించి రండిరా. ఒరై, ఏదిరా మన ఏకపాత సింహాసనం, ఈ పూటకు మన కొలువి కింద ఏర్పాటు చేస్తున్నాం. తమరు చందన్ రాజు గారి మంత్రులా అండి? అవును, తాత్కాలిక మంత్రులు. అయితే తమ కొలువిని చెట్టుకింది ఎందుకు? ఇంటికి దయచేయండి. మా అమ్మాయి ఉంది సూదురు గాని. మీకు అమ్మాయి ఉందా? మా చిన్ని, దానికంటే రెండేళ్ళ చిన్న. అయితే ఇంకే ఒరై, మీరు ఈ వార్త ఎవరికి దాటద్దు. ఏంటి అమ్మాయిని తీసుకెళ్లి వీరే ముక్కబెట్టి దండ వేశాడు. అలా గురిస్తుంటే తినడానికి ఎలా ముడిపడుతుంది చెప్పండి. ముందు దక్షిణం ఆ పెద్ద మరికి తాళి కట్టించండి. అవును నిజమే, దాని ఎడితే కొట్టింది. ఇంకా ఎవరు పెట్టాలి? రా, నీ పని చెప్తా. ఇప్పుడే నీ సంగతి నా సంగతి చేరిపోవాలి. చెప్పు, నా మాట వింటావా లేదా? నీ మాట ఎప్పుడు వినలేదు. నేను చెప్పినట్టు చేస్తావా లేదా? నువ్వు చెప్పింది నేను ఎప్పుడు చేయలేకపోయినాను. అయితే బుజ్జాన్ని పెళ్లి చేసుకో. ఏం మాట్లాడావు? మీ నాన్న సుఖపట్ట మీకు ఇష్టం లేదా? చెప్పు. చెప్పిందమ్మా, నీ ఇష్టం.
ఓకే అక్కడ ముహూర్తం పెట్టించి వివాహ ముహూర్తం జరిపించండి. దాంతో పీడ గీడ గాలి ధూళి అన్ని వదిలిపోయి చందనరాజు గారు మళ్లీ మీ చిన్న అమ్మాయి కోసం వెంటనే కబురు పెడతారు. అదే మనం ఇప్పుడు చెయ్యవని తిరగని కార్యం. టిక్కవోడుమ్రే. నేనేం చేయను నాన్నగారు, మిమ్మల్ని సంతోష పెట్టాలని నా సాయశక్తిలో ప్రయత్నించాను. కానీ ఈ లోకాన్ని చూచిన కొద్దీ నాకు జీవితం మీద విరక్తి కలుగుతుంది. క్షమించడానికి నీ తప్పే ఉంది నాయన. తల్లిదండ్రులం గనక మా ఆదుర్దా కొద్ది నిన్ను పంపానే గాని నీ మనసు కష్టపెట్టాలని కాదు. మానవ మాత్రం తాపత్రయపడగలమే గాని విధిని తప్పించుకోగలమా? కన్నిటికి నిన్ను మాకు కటాక్షించిన ఆ చంద్రభగవానుడే ఉన్నాడు. ఇదాన్ని ఘనకార్యం. ఆ ముఖం కనిపించిన తర్వాత కూడా ప్రాణాలతో వదిలిపెట్టి వచ్చావా? చంపేసు పాతేసు రావద్దు. చంపి మనం పాపం కట్టుకుంటామండి. ఒక పిచ్చివేదకుడు పెళ్లి చేసి పుణ్యం కట్టుకొచ్చానండి. ఇందుకని అంతకంటే మృత్యుపాతే ఉందండి. అధిక ప్రసంగం, ఇక జరగవలసింది చెప్పు. ఇకేముందండి, మన కార్యక్రమాలను అనుసరించి ఆయన కాలం సమీపించిందిగా. ఇక చందనరాజుకు అంత్యక్రియలు, ధూమకేతు మహారాజుకు పట్టాభిషేకం, అధిక ప్రసంగం. ఏమన్నా పట్టాభిషేకం? మన పట్టాభిషేకం అక్క. ఎవరే చందగారు? చందన్నగరం యువరాజే. తాను ఊహించిన కన్య దొరికేదాకా పెళ్లి చేసుకోనని పట్టుబట్టి కూర్చున్నాడు. అయితే ప్రేమజోగన్నమాట, తపభంగం చేసానా? ఈ ఆటలు సాగు అక్కడ. పెళ్లి చేసుకోకపోతే తావు తప్పదని తెలిసి కూడా తాను ఊహించిన కన్య కోసం అలా కాసు కూర్చున్నాడు. పాపం, ఆ పిల్ల తనకి దొరుకుతుందో లేదో. అట్లాగితే చందగాడు, ఆ ఊహాసుందరు దొరకపోతే చచ్చిపోవలసిందే. అలా ఎప్పటికీ జరగటానికి వీల్లేదు. నేను ఇప్పుడే వెళ్ళి అతన్ని వలసి పెళ్ళాడి ప్రాణదానం చేసి మరి వస్తాను. ప్రాణదానం చేయడానికి నీ ఎవరవే? నీ చేతులే ఉంది. అసలు నిన్న అతడు చేసుకోనే చేసుకోడు, చేసుకోడు. అయితే చూడు, అతన్ని పెళ్లి చేసుకోవడమే కాదు నా దాసులుగా చేసి మరీ తీసుకొస్తాను. పట్టుదల నా మాట విని పెంచిల, మానవులతో నీకు ఎందుకే ఈ పంపారు? పెంచిల, ఎవరి చేతనంటివో.
నాకు ప్రాణదానమా? బ్రతికున్న వాడికి ప్రాణదానమా? నీకు త్వరలో మల్లగానం ఉందట. నీ ఎంత అందగాడు ఎవరికీ దక్కకుండా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. అందుచేత నిన్ను పెళ్ళాడి చిరంజీవి చేద్దామని వచ్చాను. చిరంజీవిని చేద్దామని ఎందుకమ్మా? మాకు కావలసింది చిరజీవితం కాదు, ధరించటం. ఇక నీవు వెళ్ళవచ్చు. నాకు కావలసిన కన్యను నేను ఇదివరకే వరించాను. అలాగా అయితే ఆ కన్య భూలోకుందా, స్వర్గలోకుందా, నాగలోకుందా? భూలోకుందే. అందుకట్టేనా? నాకట్టేనా? ఇదిగో ఈ యవ్వనం, ఈ సౌకుమార్యం, ఈ విలాసం, ఈ తలుపు, ఈ పులుపు, ఈ బెలుపు, నీ సౌందర్యానికి నేను తగిన కానీ దైవించను విడిచిపెట్టి నన్ను తృణీకరించి ఇంకా బ్రతుకుతానేనా? ఇదిగో నీకు చివరి మాట చెప్తున్నాను. నన్ను వరించి స్వర్గ సుఖాలు అనుభవిస్తావో, నిరాకరించి మృత్యువునే కోరుకుంటావు. కోరుకో దేవకన్య అనుగ్రహమో ఆగ్రహమో. ఎందుకు వృధాగా నన్ను ఇంత బాధపెడతావు? నిజంగా నీవు దేవకన్యవేనా? కాదు, రాక్షసి. ఇంతకు ముందు నీ మీద దాడి పడి దేవకన్యగా ప్రాణదానం చేద్దామని వచ్చాను, కానీ నీ మూర్ఖత్వమే నన్ను రాక్షసం చేసింది. ఇదిగో దాని ఫలం అనుభవించు. సావంటే ఏమిటో రుచి చూడు. నేను చెప్పినంతా జరిగిందా? ఏం జరిగిందే? నేను తీసుకొచ్చాగా. అయితే ఏడి ఎక్కడ దాచా? ఇదిగో ఎంత పని చేశావే. దేవకన్యవై ఉండి ఈ రాక్షస కృత్యానికి దిగేవా? మరేం చెమ్మంటావే? బుద్ధి లేని మానవులు వరాన్ని నిరాకరిస్తే సావనం చెప్పించొచ్చాను. వాళ్ళకి ఆ శిక్ష కావాల్సిందే. పిచ్చిదాన, మానవులకు సావు ఒక శిక్ష కాదే, అది వాళ్ళకి సహజ ధర్మం. మానవులు పుట్టుకతోనే కర్మబద్ధులు. పాపపుణ్యాల్లో పడి కొట్టుకుంటూ ఆత్మ విముక్తి కోసం పరితపించే జీవులు. నీవనుకునే చావు వాళ్ళు భగవత్ సాన్నిధ్యానికి చేరే ముక్తి మార్గమే కాని వేరు కాదు. అలాగా
అయితే అతనికి ఆ ముక్తి మార్గం దొరకకుండా చూస్తాలే. అదిగో అదే నీ చేత గాంధి. మానవులతో పంతానికి పోయి ఎందుకు నవ్వుల పాలవుతావు? నా మాట విని అతని హారం ఇచ్చేసి ఇస్తానులే. పురోహితుడు, జ్యోతిష్కులు ఇంత బలగం ఉండి కూడా ఎవ్వరూ ఏం చేయలేకపోయాం. దివ్యశక్తుల ముందు మానవ మాత్రంలో మనం ఎంత! ఇది దివ్యశక్తులు చేసే కార్యాల, ఏదో రాక్షస కూర్చునే. నా బిడ్డ పుట్టి పుట్టి ఎవరికి ఏ అపరాధం చేయలేదు. ఏ రాక్షసి మాత్రం ఎందుకు ఇలా చేస్తుంది? నా తండ్రి ఇద్దరు గుర్తున్నట్టున్నాడే కాని ఇలా దుఃఖించి మాత్రం మనం ఏం చేయగలం మహారాజా? ముందు కర్తవ్యం ఏమిటో చలవిస్తే కర్తవ్యం అనికేముంది? చంద్రభగవానుడు ప్రసాదించిన చిరంజీవి ఇంత అల్పాయుష్కుడని నేను నమ్మలేకుండా ఉన్నాను. ఆ పారం ఎలా పోయిందో అలాగే వస్తుందని నా నమ్మకం. అంతవరకు చిరంజీవి ఇలాగే ఉండనియండి. ఉరాసికి ఉండగా వాళ్ళు మంచి చెడ్డ నీవే చూశా. ఇప్పుడు మాత్రం నేను ఇంకా 100 ఏళ్ళు బతకబోతున్నాను. ఊరు పొమ్మంటూ ఉంది, కాడు రమ్మంటూ ఉంది. నాకు ఉపచారం చేయడం కోసం నీ బతుకు పంటలు చేసుకుంటావా? అలా అనుకున్నాను. చిన్నప్పటి నుంచి పిన్నే నన్ను తల్లిలాగా పెంచింది. ఆ ఇంటి ప్రకారం అయిపోయింది. నీ ఎన్నైన చెప్పు, నేను ఈ పెళ్లికి నా కంటలో ఊపిరుండగా ఒప్పుకో. ఎంతకంటే నువ్వు తగ్గిపోతేనే సంతోషిస్తా. పదవి నన్ను నీ ఇష్ట ప్రకారం పెడతాను. కన్నగడుపు కోతతో తండ్రి నోట రాకూడని మాట అన్నాను. ఎటువంటి స్థితిలో కూడా ప్రాణాలు వంటలు చేసుకోరని మాట ఏంటండి?
రాజా, ఇప్పటికైనా తెలుసుకున్నావా నా శక్తి ఏమిటో? ఓ, నీవు ఇంకా ఇక్కడే ఉన్నావా? క్షమించు, నీ సంగతే మర్చి నిశ్చింతగా నిద్రపోయాను. వెర్రివాడ, నిద్ర కాదు దీర్ఘ నిద్రపోయావు. అంటే? అంటే చచ్చిపోయావు. చచ్చిపోయాను? చచ్చిపోవడమే కాదు, నిన్ను సమాధి కూడా చేశారు. సమాధి కూడా చేశారు? నేను చచ్చిపోయానట, నన్ను సమాధి కూడా చేశారట. పిచ్చివాడ, ఎవరితో చెప్పుకున్నా ఏం లాభం లేదు. నువ్వు ప్రపంచానికి చచ్చిపోయినట్టే లెక్క. ఇదిగో, ఇప్పటికైనా నా మాట విని నన్ను వరించావు. ప్రతి నాకు బ్రతకాలనే ఆశ లేదు. ఈ ప్రాయంలోనే ఇంత వైరాగ్యం అయితే ఎలా? ఇదిగో, రేపు అర్ధరాత్రి నీకు రెండు గడులు జీవితమిస్తున్నాను. బాగా ఆలోచించుకో. ఎప్పటికైనా నీ బుద్ధి మార్చుకుని నన్ను వరిస్తే సుఖపడతావు, లేదా సావు కాకుండా బ్రతుకు కాకుండా నీ జీవితం అంతా వ్యర్థం చేసుకుంటావు. వ్యర్థం ఎందుకు? సార్థకమే చేసుకుంటా. అవునులే, నీ ఊహాసుందరంది కదూ. పాప కనిపెట్టుకు వస్తుంది. దైవం దైవం చేతిలో ఉంది, నీ విమోచన మార్గం నా చేతిలో ఉంది. లేదు, నీ చేతిలో లేదు. నిన్ను నన్ను అందరినీ ఆడించే విధి వేరే ఉన్నాడు. మనం అతని చేతుల్లో తీరుబొమ్మలం. నా సంగతేమో కానీ నీవు మాత్రం నా చేతిలో కీలుబొమ్మవి. నిన్ను నా ఇష్టం వచ్చినట్లు ఆడిస్తాను. ప్రాణం ఇస్తాను, తీసుకుంటాను, తీసుకుంటాను, ఇస్తాను, ఇస్తాను, తీసుకుంటాను. నీ నాటక సమాప్తి. జనన మరణాలతో సుఖ దుఃఖములతో, జనన మరణాలతో సుఖ దుఃఖములతో ప్రాణులను ఆడించి పీడింపువేమయ్యా, ప్రాణులను ఆ పీడింపువేమయ్యా. ఎన్నెన్నో వేడుకలై సృష్టి కల్పించి, ఎన్నెన్నో వేడుకలై సృష్టి కల్పించి కనుమోయునంతలు మాయ చేసేవయ్యే నాడు విడితివో. ఓ విధి ఏ నాటికయ్య నీ నాటక సమాప్తి.
సాగను ఆశ గగనానికెక్కించి నేను నాగను ఆశ గగనానికెక్కించి అంతలు పాతాళమున దించు ఏమయ్యా అంతలు పాతాళమున దించు ఏమయ్యా తను శాశ్వత మంచుమై మరువ చేసి తను శాశ్వత మంచుమై మరువ చేసి తనువును జీవిని విడరీతువేమయ్యే నాడు మొదలిదితివో కోవిధి ఏ నాటికయ్యనే నాటక సమాప్తి ఏ నాటికయ్యనే నాటక సమాప్తి మాలి శివుడు చంద్రన్ ఆంజనే మాలి చంద్రన్ పెట్టుకున్నాడు ఉన్నాడు మరి ఈ చందం బ్రతికి ఉన్నాడు భగవంతుడు కరుణామిడు రాబాబు నాన్నగారి కనపడతాం వద్దు మరి ఇప్పుడు నీకంతా అవకాశంగా చెప్పాను ముందు నాకు భోజనం పెట్టు ఆకలిస్తుంది మరీ జరిగింది ఇప్పుడు ఈ విషయం నాన్నగారికి చెప్పి మళ్ళీ వారిని దుఃఖ పెట్టడం దీనికి ఇదేదో తెలియ వరకు ఈ రహస్యం ఇలాగే ఉంచుతాం దానికి సుఖపడే గీత లేసాది పోయింది విచారించి ఏం ప్రయోజనమే చెల్లాయి విచారం కాక ఏమిటన్నయ్య మీ అందరి ముందు నా మాట పోలా ఎక్కడ పోయింది ఇంకా ముహూర్తం వెళ్ళలేదుగా ఈ ముహూర్తానికే వీళ్ళిద్దరికీ పెళ్లి చేశావంటే నీ మాట ఖచ్చితంగా తప్పుతుంది పడకే ఓ తల్లి జగ
జాగతిక నుగు వేతల తలచి దిగులు పడకే ఓ తల్లి సకల సాక్షి సర్వేశుడు నీకు దారి దూపడా నీకు నీది తోడుగా లోకయాత్ర చేతువా నీకు నీది తోడుగా లోకయాత్ర చేతువా తల్లి నీకు నీయే తోడుగా లోకయాత్ర సంతోషంగా ఉన్నా. నీ ప్రియుడేమైనా దారికి వచ్చాడో ఏంటి? దారికి ఎక్కడొస్తాడే ఇంకా ఎక్కడికే వచ్చి చెప్పాడా? ఎలా వచ్చావు? నేను తమ్ముడి కాదు, తోడు పడ్డాను.
తల్లికి తండ్రికి ఎవరికి కందని పెట్టండి. ఎందుకు అలా భయపడతాం ఇలారా? మీ దేవుడు ఎవరమ్మా ఇది? ఇప్పుడు సీని గారి కూతురు గౌరీ ఎంత పాపించుకుని తండ్రి పెరుగుతున్న తండ్రి తగ్గించి నన్ను నా ఇంటికి వస్తే అరెస్ట్ అయ్యాడు. కొంత మాత్రం కూరేవారు మాత్రం సాగుమది ఏదో మా పిల్లల చేతులు పెరిగి ఎత్తుకున్నాను. ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చిందనమాట, అంతేనా? అవును, మా పిన్నమ్మకి నన్ను మా పుజ్జాయి మా ఒకటి చేసుకోవాలని, కానీ మా నాన్న ఇష్టపడలేదు. దాంతో ఇద్దరు తగవలాడుకున్నారు. ఆ పిచ్చివాడికి ఇచ్చి నా కూతురు కొంతుకోయాలని మా నాన్న, ఎవరి ముఖానికి ఆ పిచ్చివాడు కాక చందన్ రాజు రాబోయాడా అని మా పిన్నమ్మ. మీకే చెప్పండి, నిజంగా నా ముఖానికి మా బుజ్జాయి మా కాక చందన్ రాజు రాబోయాడా? ఏ, నీ ముఖానికి చందన్ రాజు చూస్తుంటే నిన్ను పెళ్లి చేసుకునేవాడేమో. బాగుంది, మీరు మా పిన్నలాగా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి కాదు, అది సరే. ఎందుకు నీకు పెళ్ళయిందా? లేదండి, తీరా ముహూర్తున్నాడు మా నాన్న నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపించేశాడు. కేవలం వస్తే తోకట్టు పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. కలిసి వెళ్ళిపోదా అనుకోండి, కలిపి వచ్చింది. ఇంట్లో మీరు నిద్ర నుంచి వచ్చారు. నిద్ర నుంచి సాగుల నుంచి సాగుల నుంచి నేను ఆ చందన్ రాజు. అవును, ఈనాడు చందన్ రాజు సావు బ్రతుకుల మధ్య ఇలా ఉన్నాడు. రాత్రిళ్ళు రెండు కడియలు మాత్రమే అతని జీవితం. అంతే, నేను నీకు నిజం చెబుతున్నాను. ఆనాడు ఈ చందన్ రాజు నిన్ను చూసి ఉంటే తప్పక పెళ్ళాడేవాడు. అతనికి అవస్థ పట్టేది కాదు. కానీ ఈనాడు సగం సచ్చని ఈ చందన్ రాజు నిన్ను వరించమని అడిగే స్థితిలో. అలా అనకండి, నేను బ్రతికి ఉండి కూడా తల్లికి తండ్రికి లోకానికి మీకు ఏ విధంగానైనా సేవ నేను సేవ చేయగలిగేది నాకంటే అదృష్టం. నాకు ఆ భాగ్యం కలిగిపోయింది. నిజంగా నేను అదృష్టవంతుడు. నేను ఊహించిన గుణవతి అచ్చారా నాకు దొరికింది. అదిగో ఆ చిత్రం చూడు, నిన్నే ఊహించి రాశాను. నీకోసం దేశాలన్నీ తిరిగాను, కానీ ఆనాడు నేను చూసే భాగ్యం నాకు పర్వంతం జరిగింది. ఈనాడు కలిగించాడు. మా మానిచ్చే వేరే చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసి నాకు అక్కడ సుఖాలు పంచుకున్నవాడు. తలుపు వేసిందే మానేమైనట్టు పిలవమన్నారా అండి? పిలిచేదాకా నిలిచే ఘటం కాదురా ఇది, మీరు ఇక్కడే ఉండండి. Thank you.
చాలెక్కడ. వీరి కంటపడ్డ తర్వాత ఇక నువ్వు ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. రా తల్లి, ముందు నిన్ను సురక్షితంగా భద్రాలయంలో చేర్చొస్తాను. ఏమో నాకు భయంగా ఉంది. నా మూలంగా మీకేం అపాయం రాదు కదా. మాకు వచ్చిన భయం ఏమీ లేదు. ముందు నీ క్షేమం చూడాలి. రా తల్లి. నీకేం భయం లేదు, ఇక్కడే ఉండు. నేను వెళ్ళి మహారాజు గారితో ఈ విషయం చెప్పొస్తాను. మొత్తానికి నిశ్చయపడి అనిపించావు. ఆ ముఖం ఇంకా అక్కడే ఉంటే ఎంత అనర్థమో కొంచెమైన యోచించావు. దాని ప్రభావంతో చందన మళ్ళీ పెట్టితే మీరు ఒట్టినే కాపురపడుతున్నారు ప్రభు. తగ్గిన వాడు ఇట్లా బ్రతుకుతాడండి. నా ముఖం అధిక ప్రసంగం. వెంటనే వాళ్ళ కబురు చేసి ఈ తక్షణం వెళ్ళి ఆ పిల్లల్ని బంధించు. అడ్డు పోస్తే ఎవరైనా సరే, ఆఖరి మాలని సరే బంధించు. బొడ్డులు చూసి పో. రాతగారి ఇంటి పడింది. నాకు తెలియకూడదు రాతగారి ఏమిటండి? రాతగారి కాదు, మన పట్టాభిషేక సంగతి. అర్ధరాత్రి పట్టాభిషేకం ఏమిటి? తెల్లవారు చూసుకోవచ్చు, నిద్రపోండి. నిద్ర? నేను నిద్రపోతే లేనట్టే. ఇదిగో చూడాసా, ఈ ఒక్కరోజు నాకు అడ్డురాకు. చూసుకో, రేపు పాటికి నేనంత గొప్ప పని సాధిస్తాను. అదిగో అదే నేను చెప్పమనేది. ఏముంది చెప్పడానికి, మన పట్టాభిషేకమేగా. ఏం పట్టాభిషేకం? తమ్ముని అలా ఉంచి పట్టాభిషేకం చేసుకోవడానికి నీకు ఎలా బుద్ధి పుట్టిందో? ఓ ఇంతే కదా నీ అభ్యంతరం. మరి ఇన్నాళ్ళు చెప్పావు కదే, ఆ అభ్యంతరం లేక నేను చూస్తాలే. ఏమిటో చూసిరాడి,
ఊరి చుంటలు నీ కళ్ళ ముందుగా పోతుంటే చూస్తే ఎలా ఊరుకున్నారా? మీరు మా చెప్పింది చూస్తూ ఉండమన్నారండి. ఏడవలేకపోయారు. దూరం ముసుకుని నానంటండి. Thank you.
బాధ సాక్షి ఈ కళ్యాణం జరిపిస్తున్నాను. ఇక ఈ దంపతులకు రక్షణ నీవే తల్లి. నిద్రాహారాలు తప్పిస్తే అన్ని వేళలా అదే ఆలోచిస్తున్నాడు మహాప్రభు. నువ్వు నీ ఆలోచన ఇలా ఆలోచించి ఆలోచించి చివరికి నాకు సన్యాసి ఇప్పించేటట్టున్నావు. వైరాగి ఇక జుమ్రే తిట్టితో తట్టింది ప్రభు తట్టింది. ఏమిటి ఉపాయం? మీరు సన్యాసి రాక్షి వేసుకోండి, పట్టాభిషేకం అవుతుంది. అభిషకును అభిషకును సుమాని పట్టాభిషేకం కావాలంటే సన్యాసం తీసుకోమంటావు. నడు ముందు అవుతుంది నడు. తొందర పడకండి ప్రభు, తొందర పడకండి. రోగిని చావుకు పెడితేనే కానీ లంఘనానికి ఒప్పుకోడు. అలాగే మీరు సన్యాసం పుచ్చుకుంటారంటేనే కానీ మీ మామగారు పట్టాభిషేకానికి ఒప్పుకోరు. చాలు చాలు, ఇక నీ మాట నమ్మిన చరం. నమ్మకి తెలియకంటే నమ్మి చరమన్నారు పెద్దలు. చూశారు ఇప్పుడు మహారాజు గారికి దిక్కెవరున్నారు? చందన్ రాజు గారా చనిపోయే మీరు సన్యాసం తీసుకుంటానంటే ఇంకా వారు కూతురు కోసమైనా మిమ్మల్ని నిలుపుకుని పట్టాభిషేకం చేరేటండి. నిజంగానే గౌరీ నిక్షేప్రాయుడు, నీ బుర్ర గట్టితే మన తొందర కాసాగూడు నిప్పించు. ఒరే సన్యాసి వేషం వేసుకుని మహారాజు గారి దగ్గరికి ఎందుకే? తెలిసింది ఒకటి సరిగా చెప్పు. అలా వేషం వేసుకుని మహారాజాని బెదిరిస్తే అయ్యగారు పట్టాభిషేకం చేస్తారని ఆ నిక్షేప్రాయుడు గారు చెప్పాడండి. ఏం నిక్షేప్రాయుడు, వాడు చేరినప్పటి నుంచే ఆయనకున్న మతి కూడా పోయింది. అక్కడే వీరి వేషాలు ఇస్తున్నారు, పోయి చూసినవి. నాన్నగారి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా నాకు తలవంపులుగా ఉంది. నా అంతవాణ్ణి నేను బోధించినా తిరగనిది విపరీతమైన వైరాగ్యం కలిగింది ప్రభువుల వారికి. ఇందులో విపరీతం ఉంది. మన కళ ఎదుట ఎంతో వేడుకగా పుట్టిన చందనే మళ్ళీ మనందరినీ ఏడిపించి వెళ్ళిపోయాడే. ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? నిజమే నాయన, అదంతా ఇప్పుడు అనుకుని ఏం లాభం? ఏమి లాభం లేదు కనుక ఈ వైరాగ్యం. చూడండి మామగారు, నేనేమి చేతగానట్టు ఇక్కడ జీవోత్సవంలో కూర్చోలేదు. ఆశోకి హిమాచలం దేశాటం చేస్తాను. అదృష్టం ఉండి ఎక్కడైనా మన వేదాలయ్య వారు కనిపించి చందన బ్రతికి ఉపయోగలేము. అవును నాయన, నీ ఆలోచన బాగానే ఉంది. ఇంకా ఈ వేషంలోనే ఉన్నారే, పట్టాభిషేకం ఏమైంది? ఏమవుతుంది? ఇంట్లో భారీ గౌరవిస్తేగా మామగారు నిత్యని కిరీటం పెట్టేది. చూడాశా, చందన్ తలచుకుంటూ మహారాజు గారు, వారితో పాటు నీవు, నీతో పాటు నేను, ఇలా ఎంతకాలం విచారిస్తూ కూర్చుంటాం? నా మాట విని నాన్నగారితో చెప్పు, మన పట్టాభిషేకం ఇవాళ కాకపోతే రేపైనా జరగవలసిందేగా. ఏమో నేను మాత్రం చెప్పను. అమ్మగారు శుభవార్త, మహారాజు గారు రేపుడు వారి పట్టాభిషేకం చేయించారు. ఇదిగో బహుమానం. ఓ నీ అదృష్టం పడింది. చూసేవాత్యా, నీకంటే మామగారే మంచివారు అనిపించారు. మంచివారు అనుకునే మీ మాయలో కదా. ఈ పట్టాభిషేకం నాకు ఇష్టం లేదు, నేను మాత్రం సింహాసనం కూర్చోను. మరీ మంచిది, శ్రీరామచంద్రుల వారి వలె సువర్ణ చేతను పక్కన పెట్టుకుని పట్టాభిషేకం చేసుకుంటాను. చూడాక మన పట్టాభిషేకం మహారాజు గారు ఒప్పుకోకపోతే ఆగవలసిందే కానీ నువ్వు నేను కూర్చోనందువల్ల ఆగపోదు. ఏమిటి కావాలో కోరుకున్నది ప్రేయసి, కోరుకున్నది ప్రేయసి, ఏమిటి
శిక్ష కావాలో కోరుతున్నది తేయసి, కోరుతున్నది తేయసి. మురితముగా ముత్తటగా ముద్దు ముద్దుగా, మురితముగా ముత్తటగా ముద్దు ముద్దుగా, ఏమి శిక్ష కావాలో కోరుకున్నది తేయసి, కోరుకున్నది తేయసి. ఆకలి ఓ తెలుసుకొని వేసమలా వేసుకొని, ఆకలి ఓ తెలుసుకొని వేసమలా వేసుకొని, ముసి ముసి నవ్వులతో నా ముందు నిలచి నందులకు, ఏమి శిక్ష కావాలో కోరుకున్నది తేయసి, కోరుకున్నది తేయసి. ఆవరించు చీకటిలో, ఆవరించు చీకటిలో దారి చూపు దీపికవై, దారి చూపు దీపికవై, జీవితమును నవశోభల వెలయ చేసినందులకు, ఏమి శిక్ష కావాలో కోరుకున్నది తేయసి, కోరుకున్నది తేయసి. ఏమి శిక్ష కావాలో కోరుకున్నది తేయసి, కోరుకున్నది తేయసి. ఎంత సాహసం, ఎంత సాహసం! నన్ను కాదని ఈ జాంబవతిని తీసుకొచ్చావా? ఇప్పటికైనా చెప్పు, ఈ అమ్మాయిని విడిచిపెట్టి నన్ను వరిస్తావా లేక నిన్ను శాశ్వతంగా పంపేయమన్నావా? నిన్న వరించరమా? తల్లి, తల్లి, నా భర్తను రక్షించు, వారికి ఏం తెలియదు. నీ భర్త నన్ను ప్రాధ్యపడి ఏం లాభం లేదు. నీ భర్త నన్ను కాదు నిన్ను తీసుకొచ్చాడు. నీలో ఏవైనా శక్తులు మహిమలు ఉంటే నీ భర్తను రక్షించుకో. అయ్యో, నా దగ్గర ఎటువంటి శక్తులు మహిమలు ఏమీ లేవు తల్లి. ఏమీ లేవా? మరి నీకు చేతనైందేమిటి? నాకు చేతనైందల్లా పతి విడిచిపెట్టమని మిమ్మల్ని వేడుకోవటమే. నాకు అవ్వరు ఇవ్వండి. ఏమో చందస్ రాజా, వరాలు నేనివ్వాలట, వరించడానికి మాత్రం పనికిరానట. మరి ఏం మహిమలు చూసి చేసుకున్నావో ఈ మానవ కన్యని. మానవ కన్యలో నువ్వు అనుకునే మహిమలు ఏమీ లేవు, అథవా ఉన్నా నువ్వు తెలుసుకోలేవు. అయ్యో అయ్యో, వారి కోపం తెప్పించకండి తల్లి. తల్లి, వారి మాటలు పట్టించుకోండి తల్లి. వృధాగా నన్ను పీడించడం దేనికి? నీలో ఏదో మహిమ ఉన్నట్టుగా నేను తెలుసుకోలేంది. ఆ మహిమ ఏమిటో చూపించి నీ భర్త నువ్వే రక్షించుకో. నాకు ఆ మహిమలు ఏం తెలియవు తల్లి. నాకు తెలిసిందన్నా, మానవులు వేడుకోవటం, దేవతలు వరాలు ఇవ్వటం. నేను దేవతని, నేను మానవి. నాకు పతి భిక్ష పెట్టు తల్లి, పతి భిక్ష. ఏ రాజా, నీ బుద్ధి మార్చుకుని నా మహిమను అంగీకరించేదాకా నీ గతింతే. ఇదిగో, నీ తోట దాటి బయటకు పోయావో నీ ప్రాణం తీస్తాను. జాగ్రత్త తల్లి. ఏడు మూల
పగలో ఎవరు తలచినా ఏయా పగలో ఎవరు పిలిచినా బరం మినహాగా అంతా గాలించేసే మహాప్రభు వాళ్ళు ఎటు పోయారో తెలియడం లేదు. ఎటు పోవడం ఏమిటి? మహారాజు గారి దగ్గరికి పోతుంటే నేను మనల్ని కొట్టి పొరయించాను. ఆ అమ్మాయిని ఇక్కడే ఎక్కడో దాటుంటాడు. ఈ మహల్కి నిప్పెట్టేమంటే మన పేరు వదిలిపోతుంది. అవును మహాప్రభు, ఆ పేరుతో పాటు ఈ పేరు కూడా వదిలిపోతుంది. ఇక మీ పట్టాభిషేకానికి ఆటంకమే ఉండదు. ఇక్కడ నిప్పు ఉన్నట్లేదు. ఒరే, మా ఇంట్లోకి వెళ్ళి నిప్పు పట్టండి రాదు. నిప్పే కనపడలేనరా? దీపాలతో ఎత్తుకుదావరా. Thank you.
ఏడుస్తున్నావు. చూసావా నీ పంతం ఎంత తెచ్చిందో. అతనితో పాటు ఆ అమాయకురాన్ని కూడా నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా నా మాట విని ఆహారం ఇచ్చేసి
తాంటి ఆడపుత్రుడు నేర్పిస్తే ఆ ఘోష నీకు కొడుతుంది. అంత మహిముందా ఎడుపులో? అయితే ఆమెని మీద చుట్టి హారం తెచ్చుకో. మనం ఇచ్చిదానా, మానవులకు వేరే మహిమలంటూ లేవే. దేవతల మహిమలన్నీ వాళ్ళవే. వాళ్ళు కావాలనుకుంటే సాధించలేని మహిమే లేదు. అయితే ఇంకే సాధించుకో. మనం సాధించుకుంటుందిగా, నువ్వే చూస్తావు. మొక్కితే వరమేని వెలుపు, మొట్టితే గాని వరమి వదట. చూడు, మొట్లు తిన్నప్పుడు నీ చేతి మీదుగా నువ్వే ఇస్తావు. నేను ఇస్తాను, నువ్వు చూస్తావు. సరే, ఇంకా సభకు వేలైంది. రాత్రి మీ అందరినీ ఎందుకు రక్షించాల్సి వచ్చిందో, ఈ గట్టిని ఎందుకు తెప్పించాల్సి వచ్చిందో ఎంత తెలియదు. అయితే వినండి, కొద్ది కాలం కిందట మన చందన్ రాజు గారు రాతి విచిత్రంగా సరిపోవడం మీ అందరికీ తెలిసిందేగా. శైలశక్తులు కూర్చొని మహారాజు గారు, రాక్షసు కూర్చొని మేము తగిన వారమై నాటి నుంచి నేటి వరకు రాత్రి పవళ్ళు ఈ రహస్యం ఏమిటో బయటికి తీయాలని శ్రమపడి ఇప్పటికి పట్టుకోగలిగాం. అదిగో అదే ఆ నరరూప రాక్షసు. అవును, ఈ రాక్షసే మన చందన్ రాజు గారిని తినియ్యాలని ఇక్కడికి తీసుకొచ్చింది. భయపడకండి, ఇక దీని వాత ఎవ్వరూ పడకుండా చందన్ రాజు గారితో పాటు ఈ రాక్షసికి కూడా అంత్యక్రియలు చేసేయాలి. రండి. అవును, ఇదేదో విచారించాల్సిందే. రాజు నిన్నుండి మీరెవరు విచారించడానికి? నేను విచారిస్తాను. నువ్వు రాక్షసువు కాక మనిషి అయితే ఈ ఘోరం ఎవరు చేశారు దేవకండి? చేసి దేవకండికి ఇంత పౌరు పనిచేస్తారా? ఎలా నమ్మడం? ఎవరు నిన్ను సాక్ష్యం? మీ మాలి గారిని పిలిపించే వారికి అంతా తెలుసు. అయితే ఇంకే పిలిపిస్తండి. ఊరి పిచ్చి వాళ్ళారా, మాలిని పెట్టుకుంటే తినాకి తాగేవా? ఆ మాలి ముందు పొట్టలు పెట్టుకుని ఈ ఘోరం చేసింది. కాదన్న, మాలి గారు మహారాజు గారి దగ్గరికి వెళ్ళారు. నేను రాక్షసుని కాదు, వారి భార్యను. చూసారా దీనెత్తు? ఈ రాజ్యానికి మహారాణి అయి రోజుకొకరి చొప్పున ప్రజలందరినీ తీర్పు తినాలని చూస్తోంది. ప్రభు, మీరు ఎలాగైనా ఈ అరిష్టాన్ని వారించి ప్రజలందరినీ రక్షించండి. ఏమిటి మీ తీర్పు? ఏముంది, నా ప్రజలందరి మీద కోరి నేను న్యాయమే చేస్తాను. ఇక యువరాజ్ చందన్ బ్రతుకుతాడని ఆశ నాపలేదు. దేవత చంపకపోతే నరమానవులు మనం బ్రతికించగలవా? నా మమకారం అంతా చంపుకొని మా బావకు దహనకి ఈ రాత్రికి ఆయన కనుక ఆయనతో పాటే సంగమనం చేయడానికి ఉత్తరవిస్తున్నాను. నేనే ఆ పాపి రాములు అనే దేవకన్ని వాళ్ళని చంపి నేను చచ్చిపోతే దేవకన్ని వాళ్ళు తప్పుగా బ్రతికిస్తుంది. నన్ను చంపి మీ యువరాజు గారిని రక్షించుకోండి. ఇదిగో రాక్షసి, ఇక నీ మాయలకి ఎవ్వరూ మోసపోరు. మహారాజు గారు తీర్పు ఇచ్చేశారు. నిన్ను మరణహోమం చేసి భూమిదంతా ఎత్తి సీతాలో దక్కించి భూమి స్థాపితం చేసేస్తాం. వెంటనే సచ్చు పెట్టిందిగా, ఈ సచ్చు పొందే సరేమిటి? కానివ్వండి, తక్షణం దగ్గర పిలిపించండి. అంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం చంద్రతారాది తన్నమస్తాత్వికం శివం
ఆగు, దేవుడు కలుసుకొనియండి. సాధువులు ఎందు హింసలు పడకుండా వేయి కమ్ముల దూచూ నేర్పులారా, ఏ వేళ ఏ ప్రాణికే యార్తి కలిగిన ఆదరించడి వేల్ కుటుంబలారా, జీవరాశుల నిత్య జీవన లీలకు మూల కారకుల త్రిమూర్తులారా, ఈ లోక శాంతిని ఎప్పుడు సంకల్పించి ధ్యానించుకుందును తపసులారా, ఏనొక భాగ్యురాల వీరవరైన అడ్డుపడి ఈ యర్మము నా పరయ్య అఖిల లోకాల వెలయు పుణ్యాత్ములారా, న్యాయ పాలకులైన ప్రసాదించింది మానవుల్ని పీడించడానికి కాదు, వాళ్ళని ఉద్ధరించడానికి.
ఆ జ్ఞానం లేకుండా ఈ చెంచెల రాక్షసిలాగా మానవులతో పంతానికి పోయి తన దేవత్వాన్ని పోగొట్టుకుని ఈ విధంగా పద్దురాలయం ఈ రాక్షసికి సర్వేశ్వరుడు తగిన శిక్ష విధించి దేవతలందరికీ ఒక గుణపాఠం నేర్పాడు. ఇక ఈ చెంచెల దేవతల మధ్య ఉండదగింది కాదు. కనుక నేటి నుంచి దేవసభా ప్రవేశానికి అర్హత లేకుండా చేసి ఈ చెంచెలలో ఉన్న మహిమలన్నీ ఉపసంహరిస్తున్నారు. కింకర్లు మీ కరదండాలతో గండకత్తం వేయండిరా. మహాప్రభు అంతస్తు అని కప్పడింది మంత్రిని, ముందు ఆ గౌరవం నాకు దక్కించండి. నీకు ఇంకా ఈ గౌరవం దక్కనిస్తానా? నీ మూలనే ఇదంతా జరిగింది. నువ్వు బ్రతుకుండి ఉప్పు పాత్రలో పడాల్సిందే. కింకర్లు చూస్తారేమిరా. ఏమిటది? ఆపండి ఆపండి ఆపండి. ఏమిటి బాబా ఇదంతా? ఏం చెప్పను, నీకు ద్రోహం చేశాను, నన్ను క్షమించు బావా. అన్నం ఏమిటి మరి, ఏమిటిదంతా? ప్రారంభం బాబు, ప్రారంభం. భగవంతుని దయవల్ల గడిచి బయటపడ్డా. అమ్మా నాయన బాబాని మాకు ఒప్పగించు. మా చందన్ అదృష్టవంతుడు, నీకోసమే ఆడు దేశాలన్నీ తిరిగాడు. ఆనాడి నీవు కనిపించుంటే ఇదంతా జరిగేదే కాదు కదా. మహాప్రభు, ఆ ఘనకారం చేసింది నేను, దానికి నాకేం శిక్షణ తీస్తారో సిద్ధంగా ఉన్నా. నువ్వేం చేసావు? చేయించిన నేను. ఆ శిక్షణతో నాకు ముట్టాలి. ధూమకేతు, చేయించడానికి గాని చేయడానికి గాని మన చేతుల్లో ఏముంది? అంతా ఆ విధి చేతిలో ఉంది. అవును మహాప్రభు, అదే ఇప్పుడు రుజువైంది. దశకోటి దేవకన్యలు, శతకోటి ధూమకేతులు, సహస్ర కోటి నిక్షేపరాయుళ్ళు కలిసినా అదృష్టవంతుని చెరగొట్టలేరు, దరిద్రుని బాగు చేయలేరు. అందుకే ఈ దంపతుల కథే సాక్షి. అవునవును, ఎవరి యోగం వారిది? రేపు మన పట్టాభిషేకం ముహూర్తానికే చందనికి పట్టాభిషేకం చేయిద్దాం. చంద్ర మహారాణి గారికి. Thank you.